హాయ్ వెల్కమ్ టు మహామ్యాక్స్ నేను మీ ఎన్ఎస్ఆర్ ఈరోజు మనతో పాటు గేయ రచయిత శ్రీనివాస మౌళి గారు ఉన్నారు ఇటీవల కాలంలో ఆయన పాటలు సినిమా రంగంలోనే కాదు రాజకీయ క్షేత్రంలోనూ క్రీడా మైదానాల్లోనూ మారుమవుతున్నాయి మరి ఆ పాటలు ఏంటి ఎందుకు అలా అలాగే తన కెరియర్ గురించి శ్రీనివాస మౌళి గారు ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే విందాం నమస్తే మౌళి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఈ మధ్య కాలంలో అంటే ప్రత్యేకించి ఈ పది రోజుల్లో యూట్యూబ్లో మీ పాటలు బాగా మారుమవుతున్నాయి అంటే ఒక సినిమావే కాదు వాటి పొలిటికల్ పరంగా ఈవెన్ స్పోర్ట్స్లో కూడా సో దానికి మీకు కంగ్రాట్స్ సరే వాటి గురించి మనం డీటెయిల్గా వెళ్ళబోయే ముందు నాకు రీసెంట్గా మీరు రాసిన పాట రిలీజ్ అయింది గీతాంజలి టూ నుంచి నాన్న పాట చాలా బాగా అద్భుతంగా ఉంది హార్ట్ గా కూడా ఉంది కరెక్ట్ సో మనం ఆ పాటతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా తప్పకుండా అది గీతాంజలి లో మీరు చెప్పిన పాట చాలా మంచి పాట అది నాన్న గురించి అవును సో ఇది ఎలా అనుకున్నాం అంటే మేము చేసినప్పుడు చాలా సింపుల్గా లలితంగా ఉండాలి కానీ దాంట్లో ఫీల్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలనుకుని చేసాము అది దేవుడి వరమే నువ్వు నాకు చెయ్యి విడిపోకు నాన్న నేనిక ఎదిగా అనుకోకు నడకలే రావు కదా అంటూ అంటే నేనేదో ఎదిగిపోయాను నా కాలమే నేను అలా అనుకోకు నాకు నేను ఇంకా నేను ఇంకా ఎదిగే అనుకోకు నడకలే రావు కదా అని మొదలు పెట్టాం అనమాట పాట దాంట్లో అలా వెళ్తున్న కొద్దీ అంటే అంటే దీంట్లో ఏం చేసామంటే మేము నాన్నని ఇంకొంచెం ప్రేమ ఇంకొంచెం టైము కోరుకుంటున్నారు అది అది సిచ్యువేషన్ అనమాట అది మేము చేసాం దాంట్లో దాంట్లో యాక్చువల్ నాకు అనిపించింది ఏంటంటే ఈ ఇటీవల కాలంలో ఆ పిల్లలకి నాన్నకి మధ్య బాండింగ్ అంటే తను వర్క్ లోడ్తో ఉండి టైం కేటాయించలేకపోతున్నాను అవునవును పిల్లలకి అవును సో అది నాకు బాగా కనిపించింది కరెక్ట్ అవును అదే దాంట్లో చేసింది అదే అనమాట అందుకే దాంట్లో ఏముంటుందంటే అదే దాంట్లో క్యారెక్టర్ వాళ్ళు ఏమంటారంటే తలని మరవ మరలా అని అడుగుతారు అంటే వాళ్ళకి జస్ట్ కోరుకునేది ఏంటి నాతో నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి కాదు నాతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలి దాన్ని ఇలా తల ఒకసారి నిమురు చాలు అని కోరుకుంటారు అనమాట అలాంటివి చాలా టచ్చింగ్గా అనిపించాయి అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు దాంట్లో ఈ హుక్ లైన్ ఏదైతే ఉందో నాన్న మమతల రూపమా నాన్న నా తొలి స్నేహమా నాన్న కనులకు దీపమా నాన్న అని వస్తుందన్నమాట సో దాంట్లో నాన్న పరుగుల కాలమా నాన్న ఒక క్షణం ఆగవా నాన్న నన్ను ముద్దాడవా నాన్న అని అంటున్నా అది ఎసెన్స్ ఆఫ్ ద సాంగ్ మీరు చెప్పింది సో కాలంతో పాటు పరిగెత్తడం కాదు ఒక్కొక్కసారి ఆగు నన్ను జస్ట్ ముద్దు చేయని అడుగుతున్నారు అనమాట ఆ పాట చాలా మంచి పాట అంటే యాక్చువల్గా నాన్న మీద చాలా పాటలు వచ్చినాయి తెలుగు సినిమాల్లో అవును నాన్న పాటలు చాలా ఉన్నాయి అందులో చాలా హార్డ్ గా ఉన్న పాటలు ఉన్నాయి సో ప్రత్యేకించి నాన్న పాట రాయాలి అని డైరెక్టర్ కానీ ఈవెన్ రైటర్ కోన వెంకట గారు కానీ డైరెక్టర్ శివ కానీ మీ దగ్గరకు వచ్చి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదే చాలా పాటలు వచ్చినాయి కదా మనం ఇంకెంత కొత్తగా ఎలా రాయాలి అవును అన్ అని స్ట్రగుల్ పడి ఉంటారు కదా ఎలా అవును అది బేసిక్గా ఏంటంటే వాళ్ళు చెప్పినప్పుడు నాన్న పాట కావాలని చెప్పారు కాబట్టి దీంట్లో యూనిక్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చిన్నపిల్లలు పాడుతున్నది సో చిన్నపిల్లలు పాడుతుండేసరికి ఏమైందంటే మేము దాన్ని చాలా సరళం చేసాం అనమాట మీరు చూస్తే చిన్న చిన్న పదాలు దానివల్ల మనకు పాటలు ఏమైందంటే అందరికీ బాగా అందడం జరిగింది ఒకటి ఒకటి రెండో థింగ్ చిన్నపిల్లలు మాట్లాడినప్పుడు దాంట్లో కల్మషం లేని మనస్తత్వం ఒకటి ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ వల్ల కూడా అది చాలా అద్భుతంగా వచ్చింది అంటే మనం చాలా అమ్మ పాటలు నాన్న పాటలు చూసుంటాం వాటిల్లో ఎలా ఏదో అంటే బ్రహ్మ కాకపోతే ప్రతి చోటు ఉండలేరు కాబట్టి అమ్మ ఇలాంటి చాలా తెలివైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కానీ దీంట్లోనే తెలివి కాదు చాలా సింపుల్గా ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి దానివల్ల బాగా అందిందని నా ఉద్దేశం మీ ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉంది అవును నాకు సాంగ్ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఇది నిజానికి కరెక్ట్ అనమాట దాంట్లో ఇది రాయడానికి నేను మా పిల్లవాడిని నిద్రపుచ్చుతాను అనమాట ఒక రోజు నేను ఏమంటున్నా అంటే వాటితో పడుకున్నప్పుడు నేను ఇప్పుడు డ్రాగన్ అవుతున్నాను ఐమ్ గోయింగ్ టు ఈట్ అని చెప్పానమాట అంటే వాడు సడన్గా అన్నాడు నాన్న నేను చాలా చిన్న బేబీని కదా ఐల్ గెట్ స్కేర్డ్ డోంట్ స్కేర్ మీ అన్నాడు సో నాకు అప్పుడు అనిపించినట నేనికైదుగా అనుకోకు నడకలేరావు అంటే సో నేను ఇంకా చిన్నపిల్లాడిని అని వాడు చెప్పడం అనేది నాకు చాలా టచ్చింగ్ అనిపించింది అలాంటి మూ చాలా యూనో చాలా జ్ఞాపకాల్లో నుంచి వచ్చిన పాట నిజానికి మీరు కరెక్ట్గా గెస్ చేశారు దాన్ని ఎస్ సో శివ డ్యాన్స్ డాన్స్ శివ డాన్స్ మాస్టర్ అవునవును అవును సో షూటింగ్ అయిపోయి తర్వాత మీరు రాసిన పాటేమన్నా చూసుకున్నారా నేను ఇంకా చూడలేదు నేను కొంచెం ఫిబ్రవరిలో బాగా బిజీగా ఉండి చూడడం కుదరలేదు కానీ అది చాలా మంచిగా చేశారు పాట సినిమాలో మంచి పాట అవుతుంది అండ్ ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ప్రవీణ్ లక్కరాజు నాకు చాలా మంచి స్నేహితుడు సో నేను ఫస్ట్ హిట్ రాసింది కూడా ఏమో ఏమో అనే పాట వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ మా ఇద్దరు రాహు మా ఇద్దరు కాంబినేషన్లో సో తనతో ఎప్పుడు పని చేసినా గానీ అది నాకు ఒక అంటే ఒక పాట చేసేవాన్ కాదు దాని నుంచి ఒక ఒక మంచి సాటిస్ఫాక్షన్ దాని నుంచి పది ఆపర్చునిటీలు వచ్చేలానే అనేది కుదురుతుంది జనరల్ గా సినిమా హిట్ అయితే ఆ పాట ఎక్కడికో వెళ్ళిద్ది కానీ సినిమా ఆడకపోయినా అవును పాట హిట్ అవడం అనేది కొన్ని రేర్ సంఘటనలు మనకి ఉన్నాయి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పాటలు హిట్ అయినా కొన్ని ఉన్నాయి అదే సినిమా హిట్ అయితే ఇంకా అల్టిమేట్ అది బట్ కూడా సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఆడలేదు బట్ ఈవెన్ దో మీ సాంగ్ చాలా అవును అది సినిమా అది సుబ్బు అయిన డైరెక్టర్ ఆ పాటలు ఇప్పుడు ప్రవీణ్ లక్రాజ్ నాకు చాలా ఒక పదిహేను ఏళ్ళుగా మా ఇద్దరికి స్నేహం ఫ్రెండ్షిప్ సో తన ద్వారానే వచ్చింది నాకు సుబ్బు డైరెక్ట్ పరిచయం లేరు కానీ ఆ తర్వాత పనిచేసాక సుబ్బు కూడా మంచి ఫ్రెండ్ అయ్యారు బట్ ఆ మంచి అతనికి మంచి టేస్ట్ ఉంది సో ఆ పాటలు చేసినప్పుడు దాంట్లో మూడు పాటలు అన్నీ దేనికదే చాలా మంచి పాట ఈ రాహు ఏమో ఏమో మాత్రం అద్భుతంగా ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నా జన్మ కోరింది నీ తోడుని గుండె నీదేనని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమ ఇదన్నమాట పాట ఇది కూడా అంతే లవ్ మ్యారేజ్ కదా నాది లవ్ మ్యారేజ్ కాదు బట్ పెళ్ళయిన తర్వాత లవ్ మంచి హ్యాపీ ఐ మీన్ సో దీంట్లో కూడా యాక్చువల్లీ మా వైఫ్తో గడిపిన వాటెవరు ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడ్డాయి బాగా బాగా చాలా బాగా వచ్చింది పాట జనరల్గా ఇలాంటి పాటలు బాగా రావాలంటే మనకి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మెమరీస్ అవి ఉంటే ఇంకా ఎక్కువ ఇన్ఫాక్ట్ ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ అంటే బేసిక్గా సాహిత్యం మనకు భావానికి సంబంధించింది కాబట్టి మనం జీవితంలో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతాం అన్న దాని నుంచి మనకు వస్తుంది ఎప్పుడైనా సాహిత్యం అంటే చదవడం వేరు అంటే బుక్ ఇష్ నాలెడ్జ్ మనకి చదువు అందరూ కవిత్వం ఎలా రాశారు అది వేరు రెండోది మనం రాయడానికి వచ్చినప్పుడు మన స్వీయ అనుభవాల్లో నుంచి మన జీవితంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వగలిగితే బాగా రాయగలుగుతాం సినిమా పాటలు లవ్ పాటలు కానీ ఏదైనా సెంటిమెంట్ సాంగ్స్ ఏనా రాయచ్చు కానీ రీసెంట్గా మీరు రజాకార్క్ కోసం రాసిన పాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి అంటే అవి పాటలు అనే కంటే ఇన్స్పిరేషనల్ ఇవి అవి సెంటెన్సెస్ అవి యాక్చువల్గా సో ఏంటి దానికి మీకు స్ఫూర్తి ఏంటి స్ఫూర్తి అంటే బేసిక్గా ఆ రజాకార్ సినిమా చాలా అంటే నాకు అనుకోకుండా భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒకసారి ఫోన్ చేశారు రమ్మన్నారు వెళ్తే ఒక సీన్ చూపించారనమాట నాకు రజాకార్ మూమెంట్ గురించి బా డీటెయిల్ లెవెల్లో తెలియపైన బాగానే తెలుసు మామూలుగా హైదరాబాద్ సంస్థానం చరిత్ర ఇదంతా తెలుసుకున్నా మామూలుగా తెలుసు అయితే తెలుసు మామూలుగా ఓవరాల్గా అవగాహన ఉంది రజాకార్ మూమెంట్ ఇది జరిగింది కానీ వీళ్ళు సీన్ చూపించింది అంటే దీంట్లో రాసినవన్నీ నేను సీన్స్ చూసే అన్నమాట అనమాట కొత్తగా నేను క్రియేట్ చేసింది కాదు కానీ సీన్ చూసి రాసినప్పుడు ఏం జరిగిందంటే అసలు ఆ సీన్ చూస్తేనే ఇట్ ఇస్ సో ఇన్స్పైరింగ్ అంటే అరే ఇంత ఇలా జరిగిందా అని మనకు అనిపిస్తుంది అనమాట సో నాకు స్పెసిఫిక్గా మా ఫ్యామిలీ కానీ వీళ్ళు దీంతో రజాకార్ మూమెంట్ గురించి స్పెసిఫిక్గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు నేను చూసినవి దానికి రాశాను ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు తెలుగు చదువుకుంటున్నప్పుడు చంపుతారు చంపినప్పుడు పాట ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏమనుకున్నామంటే మనకు సాహిత్యం అనేది శారదా స్థన్యం అంటారు సో శారదా స్థన్యం అంటే సరస్వతీ దేవి యొక్క పాలు సాహిత్యం సో భాష మొదటి మెట్టు మనం కవిత్వం సాహిత్యం వీటికన్నా ముందు భాష మొదటి మెట్టు సో భాష నేర్చుకుంటుంటేనే వాళ్ళని చంపేస్తున్నారు అంటే మన స సరస్వతీ దేవి స్థన్యము తాగనీయట్లేదు అనమాట సో అది దానికి ఏం చేశానంటే శారదా శారదా స్థనమిలా రుధిరమే చిమ్మెనే అని మొదలుపెట్టాను మొదలుపెట్టి అంటే పాలు రావాల్సింది రక్తం వస్తోంది అన్నది మొదలుపెట్టాను అది ఆయన డైరెక్టర్ గారు కూడా అది ఒప్పుకుని దాన్ని పెట్టడం కూడా ఒక ఇదే దాంట్లో చదువులమ్మ చీర తెలుపు ఇప్పుడు ఆయన నెత్తుటెరుపు ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు మా ప్రాణ ఘోష తెలుగు మా భాష యాస తెలుగు అమ్మంటిది అచ్చ తెలుగు జ్ఞానపు వెలుగు అనేసి అనమాట అంటే ఇప్పుడు ఆ తెల్ల చీరలో ఉంటారు ఈ రక్తం వల్ల తెల్ల ఈ చదువులమ్మ చీర తెలుపు ఇప్పుడు ఆయన నెత్తుటెరుపు ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు మా ప్రాణ ఘోష తెలుగు అంటే వీళ్ళని చంపుతున్నా కానీ వాళ్ళు ఎలా ఎలా ఏడుస్తారు లేదా ఎలా కేకలు పెడతారు అమ్మ అనో నాన్నో దేవుడాో చం ఇలానే తెలుగులోనే సో మా ప్రాణ ఘోష తెలుగు మా భాష యాస తెలుగు అమ్మంటిది అచ్చ తెలుగు జ్ఞానపు అని రాశాను అన్నమాట ఇవన్నీ రాసినప్పుడు అంటే నాకు సీన్స్ చూసినప్పుడు ఒకటి రెండో థింగ్ మా నాన్న తెలుగు టీచరు నాకు తెలుగు అంటే చాలా ఇష్టం సో దీనిలో నుంచి కూడా ఇవి రాసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఈ మధ్యకాలంలో రాసిన మంచి పాటలుగా రజాకార్ పాటలు నేను ఆ బిట్ సాంగ్స్ అయినా చిన్న చిన్న బిట్ సాంగ్స్ అయినా నేను భీమ్స్ గారికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి ఆయన ద్వారానే ఆపర్చునిటీ వచ్చింది పాటలు చాలా బాగా అనిపించాయి నా మనసుకు దగ్గర అయిన పాటలు ఓకే యా